అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడతల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం జూలై 10 2023 సోమవారం తిది అష్టమి సాయంత్రం 6:43 వరకు తదుపరి నవమి నక్షత్రం రేవతి సాయంత్రం 6:59 వరకు తదుపరి అశ్విని యోగము అతిగండము మధ్యాహ్నం 12:34 వరకు తదుపరి సుకర్మము కరణం బాలవ ఉదయం 7:17 వరకు తదుపరి కౌలవ సాయంత్రం 6:44 వరకు తదుపరి తైతుల సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం రాత్రి 12:23 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:21 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:19 నుండి 8:57 వరకు యమగండం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు వర్జము ఉదయం 7:14 నుండి 8:48 వరకు శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 4:38 నుండి 6:12 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు శుభ గడియలు ఉదయం 9:00 నుండి 10:31 వరకు తిరిగి సాయంత్రం 4:58 నుండి 6:43 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:57 వరకు జూలై 10 సోమవారం ఈ రోజు ఉన్న తేది అష్టమి సాయంత్రం 6:43 వరకు ఉంది తదుపరి నవమి పంచాంగం ప్రకారం అష్టమి నవమిలను మనం శుభకార్యాలకు వినియోగించము సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:59 వరకు మీన రాశిలోను తదుపరి మేష రాశిలోను సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు చంద్ర అష్టమం ఈ రోజు సాయంత్రం 6:59 వరకు సింహ రాశి వారికి తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:59 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం మిథునం కన్యా తులా మకరం మీనం తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం మిథునం కర్కాటకం తులా వృశ్చికం కుంభం వీక్షకులకు ఈ రోజు ప్రశ్న ఈ రోజు అమృత గడియలు 8:00 కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు 1794వ సంవత్సరంలో పద్మనాభ యుద్ధం జరిగింది భారత తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి గారి జయంతి లిటిల్ మాస్టర్ గా పేరొందిన భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు సునీల్ గవాస్కర్ గారి పుట్టినరోజు
తెలుగు సినీ సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు గారి పుట్టిన రోజు ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు జూలై 10 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి శుభవార్త వింటారు వృషభ రాశి వ్యతిరేకత ఎదురవుతుంది మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది కర్కాటక రాశి మిమ్మల్ని బాధపెట్టే విషయాలకు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది సింహ రాశి పొగడ్తలు అందుకుంటారు కన్యా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది తులా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు వృశ్చిక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి ధనస్సు రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి మకర రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది కుంభ రాశి రాబడి ఉంటుంది మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ ఆన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్